ఈరోజు ఎవరెస్ట్ శిఖరం అంత ఉన్నతంగా తెలంగాణలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ విద్యా బోధన జరుగుతున్నది కార్పొరేట్ కళాశాలల్లో కూడా కుక్కి ఉన్నారు కానీ మన బిల్డింగ్స్ చాలా ఉన్నతంగా ఉన్నాయి అయితే మనం సంవత్సరానికి 174 కోట్లు కేవలం రెంటెడ్ బిల్డింగ్స్ కే మనం కడుతున్నాం అందుకనే ప్రభుత్వం ఫేజ్ వైస్ గా ఏదైతే మనం మంజూరు చేసి అరకొర సౌకర్యాలు మన బిల్డింగ్స్ లో ఉన్నతంగా ఉన్నాయి ఈ రెంటెడ్ వాట్ల అట్లా లేవు కొన్ని కాలేజీలు మూతపడకడం మంచిగా ఉన్నాయి కానీ ఉదాహరణ మా సత్తుపల్లిలో తాళమడలో ఉంది ఒక రేకుల షెడ్ లో ఉంది కానీ దయచేసి మేము ఈ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది మన బిల్డింగ్స్ ఉన్న కాడ పిల్లగాళ్ళ డిమాండ్ ఉంది అక్కడ ఉన్నతంగా ఉంది సౌకర్యాలు బాగున్నాయి మంచాలు బాగున్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రెంటెడ్ బిల్డింగ్స్ సౌకర్యాలను ఫేజ్ వైస్ గా మనం బిల్డింగ్స్ మంజూరు చేస్తే బాగుంటుందనేది ఒకటి ఈ రోజు దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి తెలంగాణలో ఆత్మగౌరవంతో దళితులు బతుకుతున్నారు ఈ స్థితిలో ముస్లింస్ కి అలీగఢ్ యూనివర్సిటీ ఉంది ఇతర వర్గాలకు ఉంది అందుకనే మన తెలంగాణ దేశానికి అన్ని రంగాల్లో ఈ రోజు వ్యాపార సంస్కరణలు గానివండి రైతు బంధు గానివండి లేదా అనేక మన కేసీఆర్ కిట్ గానివండి అన్ని రంగాల్లో మనం ముందున్నాం కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఈ రోజు మరి ఎమ్మెల్యేలకు మన తెలంగాణలో ఒక దళిత యూనివర్సిటీని ఒక గ్లోబల్ యూనివర్సిటీ ఈ రోజు ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్ ఉన్నాయి డ్రాప్ అవుట్స్ పడిపోవడానికి మహిళలకు డిగ్రీ కళాశాలలో కూడా మనం పెట్టాం కాబట్టి ఒక యూనివర్సిటీని దళిత యూనివర్సిటీని దాని పెట్టే విధంగా చేస్తే బాగుంటుంది దానికి మన మంత్రి గారి నాయకత్వంలో దళిత శాసన సభ్యులం అందరం మన ముఖ్యమంత్రి గారిని కలిసి భారతదేశానికే ఒక దిక్చూసిగా తెలంగాణ ఉన్నదని నిరూపించే విధంగా ఒక దళిత యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసే ప్రతిపాదనని పరిశీలించాలని చెప్పి మీ ద్వారా గౌరవ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.